మనం ఏ దేవుడికి పూజ చేసినా కూడా ముందరు వినాయకుడికే పూజ చేస్తాం వినాయకుడికే వినాయక చవితి రోజు పూజ చేస్తున్నా కూడా ముందరు గణపతి పూజ అని విడిగా చేస్తాం ఎందుకు శివ పార్వతులే వినాయకుడికే అమ్మ నాన్న మరి వాళ్ళ పూజ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ కుమారుడికి ఎందుకు పూజ చేస్తాము సృష్టికి కారణం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మే త్రిమూర్తులుగా ఈ సృష్టి శక్తులను కొనసాగిస్తున్నాడు ఆ త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి కుమారుడు గణపతిగా అవతరించింది పరబ్రహ్మే ఏ పనికైనా మనకు విఘ్నాలు కలుగుతాయి కొన్నిటికి విఘ్నాలు కలగాలి కొన్నిటికి తొలగాలి దుష్ట కార్యాలకు విఘ్నాలు కలగాలి సత్కార్యాలకు తొలగాలి దుష్ట శక్తుల పనులకు విఘ్నాలు కలిగితేనే లోకానికి క్షేమం ఉత్తమ లాంటి పూజలకు విఘ్నాలు కలగకూడదు విఘ్నాలు అనే దైవిక శక్తులకు అధిపతిగా ఉన్న పరబ్రహ్మ శక్తి గణపతి అందుకే మనం పూజలు వ్రతాలు ఇంకేవైనా సత్కార్యాలు మొదలుపెట్టినప్పుడు అవి నిర్విఘ్నంగా జరగటానికి గణపతిని ఆరాధించాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः सूर्पकर्णो हेरम्बः स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेच्छृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते श्रीरामरक्ष सर्वजगद्रक्ष